బ్రాహ్మణ్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ పేరు కూడా చెప్పాలి. నా పేరు పోతావచ్చిన పురుషోత్తమ శర్మ, తెనాల నుంచి విచ్చేశాను. ఈరోజు ఈ సమావేశంలో నేను అన్నగారిని అడగబోయే ముందు మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. ఎందుకు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావాలని చాలామంది ప్రశ్నించారు. తెనాల్లో కొంతమంది ప్రశ్నించారు, ఏది కార్పొరేషన్ స్కాలర్షిప్స్ వస్తున్న వాళ్ళని బెదిరించారు ఫోన్లు చేసి, మీరెవరు వెళ్ళొద్దు అని చెప్పి. ఎందుకు అంటే బ్రాహ్మణుడు డబ్బు కోసమో లేకపోతే ఒకళ్ళు వేసే దయాధర్మాల కోసమో ఆదరించబడడు, వాడు సంతోషపడడు. బ్రాహ్మణుడు గౌరవాన్ని కోరుకుంటాడు. అటువంటి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మిత్రులారా, మీ అందరికీ ఒక ఉపమానం చెప్తున్నాను. ఇదే రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మా బ్రాహ్మణ సంఘం మీటింగ్ లో ఒక విషయం చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారితో వారు చెస్ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఏం పంతులు పక్కకి జరుగన్నట్ట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడే ఉండి, ఆ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యక్తి, ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు మర్యాదగా మాట్లాడు, పిలిస్తే పంతులు గారు అని పిలువు, లేకపోతే అరుణ్ కుమార్ గారు అని పిలువు, పంతులు అంటే మాత్రం నువ్వు నా గడప తొక్కద్దు అని. అటువంటి ఆదరణ ఇచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కుంటూ ఆయనకు ఒక ఆనవాయితీ ఉంది. ఆయన రాజకీయంగా 30 ఏళ్లుగా రాష్ట్ర నలుమూలల ఉభయ రాష్ట్రాల్లో 294 నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు రకరకాల చోట్ల భోజనం చేస్తూ, భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కుంటూ ఈరోజు అన్నం ఎవరు తిన్నానని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేయటం రాజశేఖర రెడ్డి గారు అలవాటు. ఆయన తన మిత్రుడు స్వర్గీయ డాక్టర్ వంగవీటి మోహనరంగా గారు విజయవాడలో ఉన్నప్పుడు, తరచు విజయవాడ వస్తున్నప్పుడు వంగవీటి మోహనరంగా గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు భోజనం పెట్టింది ఎవరు అని చెప్పి ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వటం ఎన్ని సంవత్సరాల్లో జరిగింది? ఆ వ్యక్తి ఇంటి నుంచే క్యారేజ్ వస్తుందన్న ఆయన బ్రాహ్మణ వ్యక్తి, ఇదిగో మన మల్లాది విష్ణు గారు అని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, అన్నా రంగన్న మనకంటూ అధికారం వచ్చి మన గవర్నమెంట్ వచ్చిన రోజున మన విష్ణుకి ఏమన్నా చేయాలన్నా, ఈ బ్రాహ్మణులపైకి ఏదైనా చేయాలన్నా అని చెప్పి 2004 అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ కూడా చైర్మన్ అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తరువాత విష్ణు గారి నిజాయితీకి, నిబద్ధతకి, బ్రాహ్మణుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి సంతోషించి విజయవాడ నుంచి సెంట్రల్ నియోజకవర్గం అని ఒక నియోజకవర్గాన్ని క్రియేట్ చేసి దానికి ఎమ్మెల్యే చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని మీ అందరికీ సభకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెనాలి నుంచి నేను 2004 వల్లభనేని బాలశౌరి గారితోను, నాదెండ్ల మనోహర్ గారితో, మల్లాది విష్ణు గారితో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు జోడించి నమస్కరించా. బ్రాహ్మణులు నమస్కరించకూడదు, ఆశీర్వదించాలి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మీరు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు. వైఎస్ఆర్ అంటే మీ తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. అనుక్షణం మీకు వైఎస్ఆర్ అని చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కనపడుతున్నారు. కానీ మాకు కనపడుతున్న విషయం, వై అంటే యజుర్వేదం, ఎస్ అంటే సామవేదం, ఆర్ అంటే ఋగ్వేదం. ఈ యజుర్వేద యజుర్వేద సామవేద ఋగ్వేదాన్ని నమ్ముకున్న ఈ జాతికి మేలు చేయండి అన్న. వైఎస్ఆర్ గారి పేరుతో ఈ రాష్ట్రం 13 జిల్లాల్లో, ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ స్మారకంగా వేద పండిత శాస్త్ర స్మార్త పండితులకు ఉపయోగపడే భవంతులు కట్టించి వాళ్ళకి ఇళ్లు ప్రసాదించవలసిందిగా మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గ్రామ సెక్రటరీగా పనిచేస్తూ కొమ్మరావు ప్రసాదరావు నా పేరు, బ్రాహ్మణ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను కోరుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది ఏమిటంటే, ఒక చిన్న వినపం, బీద బ్రాహ్మణులు అందరూ గ్రామంలో ఉన్నారు, మా మండలంలో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు లేవు, ఇళ్ళు తప్పనిసరిగా కట్టించవలసమని మరీ మరీ కోరుతున్నాను. నమస్తే. నమస్తే సార్, నేను ఎన్నికల నుంచి వచ్చాను. నా పేరు రోల్పాటి వెంకట మాధవరావు. చెదుసారు పర్యంతం రో బ్రాహ్మణి సోమోదు ఆంజనేయ భారమిత్య మోతిరాలి మోతిరాలి శ్రోత్రోద్ఘోష్య వెంకట మాధవరావు శర్మన్ ఓంభో అధ్యాయే. మీరు అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి
కమ్యూనిటీ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి కమ్యూనిటీ బిల్డింగ్ కన్వీనర్ ని మరియు కన్వీనర్ సహాయకుడిని ఏర్పాటు చేస్తే వాళ్ళు బ్రాహ్మణ జాతి అందరికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికి అందుబాటులో ఉంటారని నేను కోరుకుంటున్నాను. సెలవు చెప్పా నాన్న. అంత కూర్చోవాలన్నా లేకపోతే వెనకల వాళ్ళకి అస్సలు కనపడదన్నా. అన్నా మేము కర్నూలు నుంచి వచ్చినామన్నా. మేము బ్రాహ్మణ మహిళను, బ్రాహ్మణులకు అసలు విలువ అనేదే లేదు. ఆ బాపనోడు పంతులు ఎస్సీలకు చట్టం కల్పించినట్టు మాకు కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా మీరు చట్టం కల్పిస్తారా? మాకు భద్రత లేదు. మేము కులానికి అగ్రకులమే కానీ మాకు మర్యాద అనేది లేదన్నా. మాకు అగ్రకులానికి, మేము కులానికి కులం పెద్ద కులమే కానీ మాకు మర్యాద లేదు. కాబట్టి మీరు దయచేసి మీరు ముఖ్యమంత్రి అయిన క్షణమే మాకు చట్టత భద్రత కల్పించి ఎస్సీలకు ఎస్సీలకు కల్పించినట్టు కూడా మాతో మమ్మల్ని ఎవరన్నా బాపనోడు పంతులు గాడు అవెల్ల అంటే కూడా మీరు చట్టంలో చర్యలు తీసుకునేటట్టు చేయాలి అన్న. ఇంకొక మాట, నా చిన్న మాట చెప్తా నేను. నేను ఒకసారి రాజశేఖర్ రెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళాను. ఒకరికి క్యాన్సర్ వ్యాధి వస్తే అన్న 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. చేసిన తర్వాత అక్క మేము బ్రాహ్మణము, మాకు అన్న సాయం చేసినాడు, ఒక్కసారి అన్న దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్తాము పోదామని నన్ను అడిగారు. అడిగితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అన్న నీకు ఒక్కసారి మేము పాదాలకు నమస్కారం చేసుకుంటాము, మా మీ వల్ల మా వారికి హెల్త్ బాగైంది అని అడిగితే, అమ్మ మీరు బ్రాహ్మణులు తల్లి పెద్దవాళ్ళు, మీరు మాకు నమస్కారం చేయకూడదు, మీకు నమస్కారం మేము చేయాలన్నారు. అంత సమస్కారమైన కుటుంబం రాజశేఖర రెడ్డి అన్న గారి, రాజశేఖర రెడ్డి అన్న గారి కడుపున పుట్టిన జగన్ అన్న కూడా అలాంటి సమస్కారం ఉన్న మనిషి. కాబట్టి జగన్ అన్న గారిని కూడా ముఖ్యమంత్రిని చేసి మనమందరం జగన్ రాజశేఖర రెడ్డి అన్న గారి ఆశయాలు నెరవేర్చాలని, అన్న రూపంలో మేము జగన్ గారి రూపంలో చూసుకోవాలని కోరుకుంటున్నానన్నా నేను. అన్నా ఒక్క నిమిషం, ఒక్క మాట. ఇదే ఆంధ్ర కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వేమూరి ఆనందసూరి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు నమస్కారం చేసిన వాట్సాప్ నాకు పంపించారు. పంపిస్తే ఇదేంటి అన్యాయము, బ్రాహ్మణులతో నమస్కారం చేసుకోవడం సీఎం నమస్కారం అని అడిగితే ఆయన నమస్కారమే ఇది, బ్రాహ్మణులకు మర్యాద లేకుండా చేసే ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇదెక్కడి తేడా అని నేను చాలా విచిత్రపోయినన్నా. అలాంటి వారికి నేను అన్నకు అన్న ఆత్మ ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలు ఉండింది. మీరు కూడా అన్న అన్న ఆశయ బాటలో నడుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా తండ్రి. భాస్కర్ శర్మ, ఎస్కోట, విజయనగరం జిల్లా. శభాస్కర్ అన్న, జగనన్న గారికి మా మనఃపూర్వక నమస్సుమనస్సులు. అయ్యా, బ్రాహ్మణ జాతి నిరంతరం ఏదో అందరూ అనుకున్నట్టుగా అభివృద్ధి చెందిన జాతి కాదు. ఇది నిరంతరము అణగారిపోతున్న జాతి అయిపోయింది. స్వర్గీయ పవిత్రాత్మ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ప్రకారమే మాన్యులు ఈనాడు ఐవి కృష్ణారావు గారు మనస్సులో మెదిరింది బ్రాహ్మణ్ కార్పొరేషన్. మరి ఆ కార్పొరేషన్ తగ్గట్టుగా, విధి విధానాలు తగ్గట్టుగా ఏమైనా పనులు జరుగుతున్నాయా అంటే సరిగ్గా కనిపించే పరిస్థితి లేదు. కనుక అన్నా, మీరు మాకు రేపు పొద్దున్న మీరు ముఖ్యమంత్రిగా ఉండి బ్రాహ్మణ కార్పొరేషన్కి 500 కోట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తేనే కానీ పని జరగదు. కనుక మీరు మా యందు దయుంచి మీ వంశపారంపర్యంగా మా యందు మా జాతి యందు మీకుండే గౌరవం మాకు తెలుసు. కనుక ఆ పని మీ వల్లే అవుతుందని మా నమ్మకం. కనుక జగనన్న మీకు ఇదే మా నమస్కారాలు. హలో,
జగన్ మోహన్ రెడ్డి గారికి సింహాచలం అప్పన్న స్వామి యొక్క ఆశీస్సులతో నన్న కూర్చోవాలన లేకపోతే ఎనకల వాళ్ళకి అస్సలు కనపడదు. బ్రాహ్మణే దగ్గరికి వచ్చేసాను నేను. ఇంకా శుభం భవతు. మీ పేరు ఏం పేరున? నా పేరు రవికిరణ్ శర్మ. మేము వరికుంటపాడ మండలం నుంచి వచ్చాము. రవికిరణ్ శర్మ. రవి రవణ్ చెప్పరవణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మలు వేద విద్యను అభ్యసిస్తూ తన జీవనం సాగిస్తూ ఉన్నారు. కొంతమంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ కొంతమంది ఆ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. మామూలు ఇంగ్లీషు విద్య పూర్తి చేసుకొని మరలా కొంతమంది ఉద్యోగాలు లేక ఈ యొక్క పౌరోహితంలో అర్చకత్వంలో వాళ్ళు జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అటువంటి పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరలా ఇటువంటి విద్యను అభ్యసిస్తూ వేదాన్ని కొంతమంది బ్రాహ్మలు పూర్తి చేసుకొని ఇతర దేశాల్లో వారికి అవకాశాలు వస్తే అక్కడికి వెళ్ళడానికి ఇంగ్లీషు విద్య సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించి ప్రతి జిల్లాలో ఒక వేద విజ్ఞాన ఉన్నత పాఠశాల అనేటువంటిది ఏర్పాటు చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇట్లా ఈ యొక్క పాఠశాల ఎట్లా జరుగుతుందో ఆ యొక్క పాఠశాలలో ఈ వేదాన్ని కూడా అందులో పొందుపరిచి రెండూ కూడా 6 నుంచి 10 వరకు ఈ రెండూ ఉండేటట్టుగా ఆ విధమైనటువంటి ఆలోచన మీరు ఏమైనా చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. హలో హలో సార్, మా దనకాపల్ దగ్గర తుంపాల్ గ్రామం అయ్యా, మా దనకాపల్ దగ్గర తుంపాల్ గ్రామం మొన్న మీ పాదయాత్రకు అర్థం కలుసుకోలేకపోయాం. అయితే నాతో చిన్న వినపం అన్నా, మేము పేరుకి అగ్రకులంలో పుట్టినా రాజకీయంగా మమ్మల్ని అదనకు దొక్కడానికి చాలా ప్రయత్నం జన్మభూమి కమిటీలు అనగా తెలుగుదేశం ప్రభుత్వం వారు అక్కడ ఊర్లో మేము ఎంపీటీసీగా పోటీ చేసిన భార్య నిలబెడితే 55 ఓట్లతో ఓడిపోయాం. 2 సంవత్సరాలు నన్ను రాకుండా, 2 సంవత్సరాలు విధిలో రాకుండా నన్ను నిషేధించారన్నా. అయితే రాజన్న ధైర్యం, జగనన్న ఆత్మవిశ్వాసం నాలో ఉంది కాబట్టి మా నాన్నగారు ఒకటే చెప్పారు, మనం పూటికి పేదవాళ్ళ కులానికి కాదు ఎదిరించి ధైర్యించి బతకాలని చెప్తే అప్పుడు సిమెంట్ కొట్టి పెట్టుకొని నాకున్న సర్కిల్లో పైన పౌరోచ్యం చేసుకున్నానన్నా. అంటే పౌరోచ్యం చేసుకున్నవాడు రాజకీయం చేయకూడదా? మాకు హక్కు లేదా? బ్రాహ్మణు బ్రాహ్మణులాగే ఉండాలా? యాచకత్వం చేసుకోవాలా? మేమో మనుషులవే, మాకు మనసు ఉంది, మాకు అధికారం కావాలి అని తప్ప అన్న 2 సంవత్సరాలు నన్ను నిషేధించినా నేను ఆత్మస్థైర్యంతో నిలబడ్డాను. కాబట్టి మాలాడి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి కోరుతూ సెలవు తీసుకున్నానన్న. నమస్కారం అన్న, నా పేరు జ్యోతి స్వరూప. నా పేరు పలుకూరు సుబ్బారావు సార్. మాది ప్రకాశం జిల్లా కనికిరి నుంచి వచ్చాను సార్. సభ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి వచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువర్గులకు అందరికి కూడా నమస్కారాలు సార్. ముఖ్యమైనటువంటి సమస్య సార్, ముఖ్యమైన సమస్య ఏంటంటే 6C టెంపుల్లో దేవాలయాలలో జీతం తీసుకోవాలంటే ఈవోల చుట్టూ తిరుగుతూ ఉన్నాం సార్. మీ పేరు ఏం పేరు? నా పేరు పలుకూరు సుబ్బారావు సార్, ప్రకాశం జిల్లా. సుబ్బారావు సార్, ముఖ్యమైన సమస్య ఏంటంటే చిన్న చిన్న 6C టెంపుల్లో జీతాలు తీసుకోవాలంటే మేము ఈవోల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు నెలకి కనీసం 10 సార్లు తిప్పుకొని కూడా మాకు జీతాలు ఇవ్వడం లేదు. అలా కాకుండా మాకు ఇచ్చేటటువంటి జీతాలు ట్రెజరీ ద్వారా ఇచ్చి మా యొక్క అర్చకులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని మాకు భరోసా కల్పించి మాకు అర్చకుల జీతాలను ట్రెజరీ ద్వారా ఇచ్చే ఏర్పాటు మీరు చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. హలో, నమస్కారం అన్న, నా పేరు జ్యోతి స్వరూప. నేను ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాను. 2015లో నా ఇంజనీరింగ్ పూర్తయింది.
ఎంసెట్ చాలా మంచి ర్యాంక్ 24,000 ర్యాంక్ సంపాదించుకున్నాను. అయినా కూడా కాలేజ్ మంచి కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్లో జాయిన్ అయ్యాను. అయినా కూడా రియంబర్స్మెంట్ మా నాన్నగారికి ఆర్థిక స్థోమత కరెక్ట్గా లేకపోవడం వల్ల రియంబర్స్మెంట్ వస్తుందేమో అని ఎంతో ట్రై చేశాం. కానీ ఇలా జాయిన్ అయిన ఒక 2-3 రోజులకే మాకు తెలిసింది ఫీజు ఖచ్చితంగా 80,000 కట్టాలి, ప్రతి సంవత్సరం 80,000 కట్టుకోవాలి అని. నేను ఆర్థిస్తుంది ఏంటంటే నా కూర్చోవాలన్నా ఎదకల వాళ్ళకి అస్సలు కనపడుతున్నా. ఇంకా లాస్ట్ 5 మందిన్నా లాస్ట్ 5 మందిన్నా మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. కొద్ది కూర్చోవాళ్ళ మన వెనకల వాళ్ళకి అస్సలు కనపడలేకపోతే మైక్ అడిగిన వాళ్ళు ఖచ్చితంగా మైక్ వస్తుంది 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 అని చెప్పి ఐ సీరియస్లీ రిక్వెస్ట్ యు అన్న, ఆఫ్టర్ యు ఆర్ గెటింగ్ అన్ సీఎం పోస్ట్ ప్లీజ్ ప్లీజ్ గెట్ ఎవ్రీబడీ ఎవ్రీ ఓసీ క్యాండిడేట్ ఆల్సో దాట్ ఫీజ్ రియంబర్స్మెంట్. వీఆర్ సీరియస్లీ ప్రేయింగ్ యూ దాట్ అన్న. అన్న మీ పేరేం పెట్టాలి? పేరేం పేరుమా? స్వరూప అన్న. స్వరూపమ్మ తల్లిని ఖచ్చితంగా చెప్తా ఉన్నామ్మా, చదువుల విషయంలో కానీ మనం ప్రకటించిన నవరత్నాల విషయంలో కానీ ఎక్కడా కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా, కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం, నేను చెప్తా ఉన్నా కదా మేలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తాను. అలానే ప్లేస్మెంట్స్ అన్న, ప్లేస్మెంట్స్ అన్నవి ఏమీ రావట్లేదు. ఐ రిక్వెస్ట్ యూ, స్టార్టప్స్ అన్న బోల్డ్ స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం మీరు ఇటుపక్క మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా స్టార్టప్స్ వచ్చేలాగా ట్రై చేయండి అన్న. మీ సీఎం అయ్యాక ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకుండా కొంచెం చూసుకోండి అన్న. ప్రత్యేక హోదా కోసం కూడా ఎక్కువ పూజలు చేయాలి అన్న. లాస్ట్ అన్న, నాకు మీతో ఒక సెల్ఫీ అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న. అన్న చెప్పు చెప్పు అన్న. నా పేరు శ్రావణ్ అన్న, నేను నెల్లూరు నుంచి వచ్చానన్న. మేము బ్రాహ్మిన్స్ విద్యార్థులం అన్న. మేము ఈరోజు మీరు మీకు బ్రాహ్మిన్స్ అంటే ఎంత గౌరవం, మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ఒక 2 విషయాలు చెప్తామనుకున్నా అన్న. సూచనలు సలహాలు శ్రావణ్ అన్న, ఒక 2 నిమిషాలు ప్లీజ్ అన్న. మీరు మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు కూడా ఈరోజు మీ పక్కన ఉన్నటువంటి ఈరోజు ఎవరైతే గుర్జాల వంశీకులు, ఎవరైతే గుర్జాల అప్పారావు గారు వంశీకులు, ఎవరైతే జీవీడి కృష్ణమోహన్ గారు ఉన్నారో, అలాగే ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వంశీకులు అయినటువంటి మన విజయ చంద్ర గారు ఉన్నారు, ఈరోజు మీరు బ్రాహ్మణులందరికీ కూడా మీరు ఈరోజు ఇంత సుమత స్థానం కల్పించి మీరు ఈరోజు మా అందరికీ కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నారన్న. కానీ అదే ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో మనం చూసుకున్నామంటే బ్రాహ్మణుల్ని తొక్కేసి కనీసం ఈరోజు బ్రాహ్మణులు కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా మనల్ని ఈరోజు అవమానిస్తూ ఉన్నారన్న. ఈరోజు నేను ఇంకొక చిన్న విషయం అన్నా, రేపు అనే రోజు మన ప్రభుత్వం వస్తే మీరు ఎలా పరిపాలన ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ అన్న. ఈరోజు ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ విద్యార్థులు ఇంజనీర్ కావాలని లేదంటే డాక్టర్ కావాలని అనుకుంటున్నారన్న. కానీ రేపనే రోజు మీ పరిపాలన చూసిన తర్వాత ప్రతి తల్లి తండ్రి కూడా నా బిడ్డ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాయకుడు కావాలనే రోజు ఖచ్చితంగా వస్తుందన్న, ఆ నమ్మకం మాకుందన్న, రాజకీయాల్లో ఆ పెన్ను మార్పు మీ వల్లే సాధ్యమవుతుందన్న అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. నా పేరు శర్మ అన్న, మాచర్ల. నేను అడ్వకేట్ అన్న. చెప్పు శర్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తా ఉన్నాన్న. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణ గారి దగ్గర పిఏగా పనిచేస్తా ఉన్నాన్న. ఆ పిఏ పనిచేసిన నేరానికి చెన్నై పాలెంలో సరస్వతీ భూముల కేసులో ఎర్రపతినేని శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాపై 159వ ముద్దాయిగా ఎస్ఎస్టీ యాక్ట్ కేసు పెట్టిందన్న. అయినా నేను భయపడలేదు, పోరాడుతూనే ఉన్నా. సమయ కేంద్ర ప్రత్యేక హోదా 3 కేసులు ఉన్నాయన్న, అయినా పోరాడుతూనే ఉన్నా. నా బంధువు నారాయణ శర్మ పిరుగురాల మండలం కోనంగి 2 ఎకరాల మైనింగ్ అక్రమంగా లాక్కొని అతన్ని విధులు పాలు చేసి అతని పైన కూడా ఎస్ఎస్టీ కేసు పెట్టాడన్న. అయినా మేము కేసు కొంచెం భయపడే వాళ్ళం కాదు, మా జాతి నీకోసం ఇంత దూరం వచ్చిందన్న. మా పెద్దలను మీకు వివరించారు మా సమస్యల్ని. మా సమస్య దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణ కార్పొరేషన్ని చట్టపత్ర కల్పించాలనిగా కోరుకుంటూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రాహ్మణ భవన్ నిర్మించాలని కోరుకుంటున్నానన్న. కేసుల విషయం మాత్రం భయపడేది లేదన్న. థ్యాంక్ యూ. నా పేరు భోగరామూర్తి. నేను మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి 2004లో
ప్రపోజల్ సంతకం పెట్టాను. నేను రోజయ్య గారిది కూడా పనిచేశాను. నాకు చిన్న అన్యాయం జరిగింది. 1938లో నరసరావుపేటలో మా పూర్వీకులు బ్రాహ్మణ కులానికి సంబంధం ఉంచే ఒక సత్రం నిర్మించారు. ఆ సత్రంలో బ్రాహ్మణ మహిళలు భర్తను కోల్పోతే 3 నెలలు ఉచితంగా ఉండటానికి ఏర్పాటు చేశారు. గదక్కు రైలు దిగి, గదక్కు రైలు రాయలసీమ నుంచి గుంటూరుకు దిగి సాధులు సన్యాసులు పడుకుంటానికి ఆర్చీలు కట్టారు. దాన్ని 30/87 జీవో ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, నరసరావుపేట ఇన్స్పెక్టరు దుర్మార్గం చేసి లాక్కున్నారు. నేను సంవత్సరం నుంచి మీసాలు గడ్డాలు పెంచుకొని పిచ్చివాళ్ళలాగా దీక్షలు చేస్తూ వాళ్ళ మీద ఉద్యమం చేశాను. నేను 2 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశా, 5 పార్లమెంట్ సభ్యులు పనిచేశా. నా గురించి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని అడగండి, కుంజేటి రోసయ్య గారిని అడగండి. నేను వాళ్ళ దగ్గర పనిచేశా, కాంగ్రెస్ పార్టీ జెండా పోసా. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గుబ్బా చంద్రశేఖర్ ద్వారా రాజశేఖర గారిని కూడా కలిశాను. మాకు న్యాయం చేయండి, మా సత్రం మాకు ఇప్పేయండి, మా సత్రం మాకు ఇప్పేయండి. ఒక అర్జీ రాసి సత్రం సంబంధించి. సార్ నమస్తే సార్. నా పేరు రాజునారాయణ అన్నా. ఇక్కడికి వచ్చేసిన సమస్త బ్రాహ్మణ బంధు మిత్రులకు, రెండు నిమిషాలు సమస్త బ్రాహ్మణ బంధు మిత్రుల సమక్షంలో ఆప్యాయంగా అభిమానంగా, స్వామన్న నన్ను మా పులివందల పులిబిడ్డ, మా ముద్దు బిడ్డ రాజన్న తనయుడు నన్ను స్వామిన్నాని ఆప్యాయంగా ఇంతమందిలో అభిమానించి నన్ను మాట్లాడినందుకు ముందుగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ నా పేరు రాజునారాయణ అన్న. గ్రామీణ ప్రాంతాలలో అగ్రవర్ణ సామాజిక వర్గమైన బ్రాహ్మణ కుటుంబాలు అనేక మంది పేదరికంతో అలమటించుతున్న విషయము మా బ్రాహ్మణ సమస్త బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ తెలిసిన విషయమే సార్. ముఖ్యంగా అర్చకత్వం ద్వారా, పౌరోహితం ద్వారా, వ్యవసాయం ద్వారా ఎంతో ఇబ్బందులు పడుచు గ్రామాలు వదలలేక, పట్టణాలలో నగరాలలో నివసించలేక, బ్రతుకు తెరువును సాధించలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సార్. దీనికి అనుకూలంగా మా కులాభిమానులైన మా సమస్త బాంధు బ్రాహ్మణ బంధుమిత్రులను మీరు ఆర్థికంగా ఆదుకున్నట్టుకు ప్రతి సంవత్సరము రాష్ట్ర బడ్జెట్లో 300 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయలు మీరు కేటాయించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను సార్. ఇంకో విషయం సార్, ధూపదీప నైవేద్యాల కొరకు గ్రామీణ ప్రాంతంలో అర్చకత్వం చేస్తున్న పౌరోహితులకు నెలకు 10 ఆనాడు మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2500 రూపాయలు కేటాయించిన అర్చకత్వం కింద వేతనము ఈ వీరు మనం అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు నెలకు కేటాయించాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాను సార్. అట్లే పేద బ్రాహ్మణ యువతులకు, పెళ్లి కాని యువతులకు, రాజన్న పెళ్లి కానుక పేరుతో బ్రాహ్మణ పేద యువతలకు 1,00,000 రూపాయలు కేటాయించాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సమస్త బ్రాహ్మణ బంధుమిత్రుల సమక్షంలో మీకు ఈ సభాముఖంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్కారం అన్న. నా పేరు రాజునారాయణ. ఒరియా బ్రాహ్మణం అన్న, సమైక్యాంధ్ర ఏర్పడకు ముందు నుంచి కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, కానీ పేరుకే అక్కడ కులస్తున్నాం. ఎవరు ఎక్కడ మాట్లాడతారన్నా? నమస్కారం అన్న. నమస్కారం అన్న. హలో అన్నా. అన్నా జగన్ అన్నా. అన్నా అన్నా ఇటు అన్నా జగన్ చెప్పు చెప్పున చెప్పున ఏం పేరు మీ పేరు ఏం పేరు అన్నా? జగన్ అన్నా. రాజునారాయణ అన్న. చెప్పు రాజు. ఒరియా బ్రాహ్మణం, సమేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడక నుంచి ఇక్కడే ఉన్నాం, పేరుకి అగ్ర కులస్తున్నాం. నాన్న ఇంకా అయిపోయింది, ఇంక లాస్ట్ ఇద్దరు అన్నా. అన్నా జగన్ అన్నా కూర్చోవాలి, అందరు కూర్చోవాలి, కూర్చోవాలి. ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం అన్నా. చెప్పున పత్రం కూడా మాకు ఇవ్వట్లేదు అన్నా. వైజాగ్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వట్లేదు. మేము 4,500 కుటుంబాలు పైచీలకు విశాఖపట్నంలో ఉంటున్నాం. ఏం మీది ఏం కులం? ఒరియా బ్రాహ్మణం. ఒరియా బ్రాహ్మణం. ఓకే ఓకే. సమేక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడక నుంచి 70 సంవత్సరాల ముందు ఇక్కడ ఉన్నామన్నయ్య. మా తాత ముత్తాతలు ఈ ఫోర్ ఫాదర్స్ ఇక్కడే పుట్టాం పెరిగాం, ఇక్కడే ఉన్నాం. ఒరియా బ్రాహ్మణ్ అంటే బీసీలు కదన్నా. ఓసీ. ఓసీ మన ఓసీలకు సర్టిఫికేట్ ఏం పని? ఇప్పుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ కావాలంటే బ్రాహ్మణ్ అని సర్టిఫికేట్ ఉండాలన్నా. ఓ, బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఫండ్స్ కావాలంటే కూడా బ్రాహ్మణ్ సర్టిఫికేట్ కూడా కావాలా? ఓకే ఓకే.
మన ఐవీఆర్ కృష్ణారావు గారు 2015లో ఓసీలకు కూడా సర్టిఫికెట్ కావాలనే సంగతి నాకు తెలియదు అన్న, ఇప్పుడు తెలుసుకుంటాను. మన ఐవీఆర్ కృష్ణారావు గారు 2015లో జీవోల ఒరియా బ్రాహ్మణ్ కూడా చేర్చారన్న. మీ సేవకెళ్ళి మనం అప్లై చేసుకుంటే ఒరియా బ్రాహ్మణ్ వస్తుంది, కానీ మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీరు ఎక్కడి వారు కాదు, మీకు ఎందుకు ఇవ్వాలని అంటున్నారు. పుట్టాం పెరిగాం ఇక్కడే ఉన్నాం, ఇక్కడ కాకపోతే మాకు ఒరిస్సా వెళ్తే ఇస్తారేడన్నా, లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే ఇస్తారా? లేదు కదా, పుట్టింది పెరిగింది ఇక్కడే ఇండియా. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాంతాన్ని బట్టి ఒరియా, మరాఠీ, కర్ణాటక అని బ్రాహ్మణులు తగిలిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఓసీ బ్రాహ్మణే, ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం ఒక తోకలా తగులుతుంది అంతే. పేరు జగడన్న బలవు, దానికి ఒరియా బ్రాహ్మణ్ అని చెప్పడం కన్నా విశాఖపట్నం బ్రాహ్మణ్ అని చెప్పచ్చు కదా, ఏమైతుంది దానికి? సార్ సార్ అన్నా జగనన్న ఇటన్నా అన్నా, నా పేరు చైతన్య శర్మ అన్నా. దాని గురించి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు సార్. సార్ 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 నా పేరు రాంబాబు. మనం జగనన్న ఇటన్నా, మనం షార్ట్ అవుట్ చేద్దాం. అన్న నా పేరు చైతన్య శర్మ అన్నా. ఒక నా పేరు రాంబాబు. చెప్పు రాంబాబు. నేను గుంటూరు నుంచి వచ్చాను సార్. నాకు మీ దగ్గర నుంచి మేమందరం ఇన్స్పిరేషన్ పొందాల్సింది ఒకటి ఉంది సార్, అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అది ధైర్యం విషయంలో సార్, యూత్ మొత్తం కూడా మీ గురించి ఇన్స్పిరేషన్ పొందాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దమ్ముగా ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కోవటం అనేది ఉంటుంది కదా, ఆ విషయంలో యూత్ మొత్తం కూడా మీ గురి మీ మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలానే బ్రాహ్మణుల దగ్గరకు వచ్చేసరికి సార్, వీళ్ళకి ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, రాజకీయ బలం లేదు. ఒక్కొక్క బల అర్ధ బలం స్వతహాగా మాకుండాలి, ఆర్థిక బలం మాకే ఉండాలి. కానీ రాజకీయ బలం మటుకు సార్ పార్టీలు సృష్టించాలి సార్. పార్టీలు సృష్టిస్తేనే రాజకీయ బలం మాకు వస్తుంది. సో మీ చేతుల్లో మా బలం కొంత ఉంది సార్, మా బలం పూర్తిగా మీకుంటుంది సార్. మీకు మేము ముఖ్యమంత్రిని చేస్తాం. మీరు అన్నా జగనన్న వైండ్ అప్ చేద్దాం. ఇవాళ చాలామంది మాట్లాడారు, మాట్లాడిన వాటి నుంచి చాలా సూచనలు సలహాలు ఉన్నాయి. ఇంకా వేదికపై నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా నాకు నా దగ్గరికి కొన్ని కొన్ని సలహాలు కూడా నాకు పంపించారు. అన్నీ క్రోడీకరించి సాధ్య అసాధ్యాలన్నీ చూసుకొని వీలైనంత ఎక్కువగా మీరు అడిగిన ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చే విధంగా మనం ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చే సమయానికి ఖచ్చితంగా ఇవన్నీ ఆస్పిరేషన్స్ని కూడా దాంట్లోకి పరిగణలోకి తీసుకుంటూ మీ అందరి ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా, మీ అందరి ముఖంలో చిరునవ్వును చూసేట్టుగా ఖచ్చితంగా ఆ ఎన్నికల ప్రణాళికలు ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం గట్టిగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. ఇందులో ఇక్కడ మీ దగ్గర నుంచి వచ్చిన కొన్ని విషయాలలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఏది కూడా నెరవేర్చని పరిస్థితిలో మీరు ఇవన్నీ చేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ ముఖంలో చిరునవ్వు వచ్చేట్టుగా చేస్తానని చెబుతూ, మనం ఏదైనా చెప్పినాము అని అంటే అది ఖచ్చితంగా చేస్తాను అని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ అని చెప్తా. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తండ్రికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.